నాగవైష్ణవి. చెప్పేసే డీటెయిల్స్ అన్ని చెప్పేసే. నేను పాడబోయే పాట నెమలికి నేర్పిన. చిత్రం సప్తపది. రచన వేటూరి సుందరమూర్తి గారు. సంగీతం కేవి మహాదేవన్ గారు. పాడిన వారు ఎస్ జానకి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అంతని పలుకులివే, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అంతని పలుకులివే,
జడ్జెస్ అసలు ప్రతి పాట చక్కగా ప్రెజెంట్ చేయాలి అన్న ఆ ప్యాషన్, డెడికేషన్ ఉంది చూడు, ఆ శ్రద్ధ. ఎంత శ్రద్ధ పెట్టకపోతే ఈ పాట ఇంత చక్కగా నేర్చుకొని ఇంత అద్భుతంగా ప్రెజెంట్ చేస్తావు నానా. థాంక్ యూ మామ్. ఎంత బాగుందో, ఎందుకో చాలా ఇమోషనల్ గా ఉంది. ఈ పిల్లలందరూ పాడుతూ తీగ ఈ సిరీస్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ మీది, ఆ తర్వాత నీ స్కూల్ ఎగ్జామ్స్, నువ్వు నీ లైఫ్ లో నువ్వు బిజీగా ఉంటావు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో, ఎప్పుడు మాట్లాడుకుంటామో. దట్స్ ద బాండ్ మ్యూజిక్ ద్వారా క్రియేట్ అయింది, అంటే భారత తీగ ద్వారా. సో చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. నాకు నిజంగా మనసు లోతుల్లో నుంచి దుఃఖం వచ్చింది. నీలాల కన్నుల్లో తారకలు, గమకాల గురించి యూనో అవన్నీ వదిలేసి ఎంత క్లిష్టమైన పాట జానకమ్మ కాబట్టి అలా పాడారు. బట్ యునో నువ్వు ప్రయత్నం చేసావు చూడు, అది నా మనసు నిండుగా నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను తల్లి. థ్యాంక్ యూ. నీలాల కన్నుల్లో తారకలు, తారాడే చూపుల్లో చంద్రికలు, ద వే యూ ప్రెజెంటెడ్, మనసు కరిగిపోయింది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే. కళాకారులందరిది ఒకే హృదయం నాకు తెలిసి, నాకు ఇక్కడ నిజంగా అదే రెండవ చరణంలో నీలాల కన్నుల్లో సునీత గారు ఇక్కడే నాకు ఎంత అందంగా అనిపించిందో, ఎంత అసలు హృదయంలో ఒక 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 మంచి స్పందన కలిగింది అసలు ఆ చోట నువ్వు పాడిన విధానం. థాంక్యూ సార్. నీలాల కన్నుల్లో తారకలు, తారాడే చూపుల్లో కన్నీటి చారికలు. ఎంత లలితంగా ఉంది, ఎంత సొగసుగా ఉంది. కేవి మోదన్ గారికి భాష రాదు, తెలుగు భాష రాదు. భాషలోని సౌందర్యాన్ని ఎంత గొప్పగా పట్టుకుని రాసిన దానికి ఎంత అద్భుతంగా స్వరపరిచారు మహదేవన్ గారు. వేటూరు గారు రాసిన దానికి, వేటూరు గారికి మొట్టమొదటి సంగీత దర్శకులు మహదేవన్ గారే. మహదేవన్ గారిని గురువు గారు అని పిలుస్తారు వేటూరు గారు. ఆయన ఆశీర్వాదంతో ఎన్నో అద్భుతమైన పాటలు వాళ్ళ కలయికలో, మరొక మచ్చుతనక ఈ పాట. నిజంగా ఎంత అందంగా ఆలపించావో, ఎంత అందంగా ఆలపించావమ్మా, నిజంగా. గొప్ప గాయనవుతో భవిష్యత్తులో ఇట్లాగే సాధన చేసుకుంటూ ఇదే శ్రద్ధతో ఇంతే ఏకాగ్రతతో ముందుకెళ్ళు, అందరూ మెచ్చుకునే స్థాయికి వెళ్తావు, సరేనా? మేమందరం నిన్ను చూసి గర్వపడతాం ఏదో ఒక దశలో. చాలా బాగా పాడావు తల్లి, చాలా చాలా చాలా. ఎన్నిసార్లు నేను చాలా చెప్పాలో తెలీదు, అంత బాగా పాడావు. Being emotional is one of the basic qualities of any musician. You connected everybody through your music. She also emotionally got connected to your singing. Thank you, sir. చాలా బాగుంది. దట్స్ ది బేసిక్ క్వాలిటీ ఎనీవే. యువర్ మ్యూజిషియన్, యూ ఆల్రెడీ కమ్ టు ది ఫైనల్ స్టేజ్. వెరీ గుడ్, చాలా బాగుండింది అమ్మా. ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. గుడ్, ఐ లైక్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎవ్రీ నోట్ ఐ కుడ్ రైట్ దిస్ రొటేషన్ ఇఫ్ ఐ వాంటెడ్. ఇట్ వాస్ సో క్లీన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. గుడ్ లక్.